ఇచ్చారు, ఏదో ప్రజల్లో పరిపాలించడానికి ఇచ్చారా, లేదా మీ ఇష్టానుసారం ఇచ్చారా ఇచ్చారా? ఇది మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే మేము మీ ద్వారా క్రిస్టియన్ ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఇంకా మిగతా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వారికి మేము అండగా ఉంటాం. మీ ఈ జీవో కూడా మేము ప్రజల్లో ఉండే పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మరి ముగించే ముందు ఒక్క మాట మరి మరి చెప్తారా, ఈ ప్రభుత్వానికి చేసేది ఏ పని చేసినా సరే దాని యొక్క మర్మం చాలా ఉంటుంది, ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాడు. మర్మం ఏంటంటే క్రిస్టియన్ మైనారిటీస్ వారి సొంత ఆస్తుల కింద కన్వర్ట్ చేసుకోవాలని ఉద్దేశంతోనే ఈ జీవాలు ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తాం. ఈ ఈ రాష్ట్రంలో సుమారు 1900 వైసీలకు స్కూల్స్ ఉన్నాయి. అలాగే ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 107 ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో మిమ్మల్ని తీసుకోమని ఎవరు ఇచ్చారు? కేవలం కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి, అరకు ప్రాంతంలో ఉన్నటువంటి 7-8 స్కూల్స్ మాత్రమే కన్సెంట్ ఇచ్చారు. మిగతా ఎవరికి కూడా కన్సెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు రన్ తీసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంది. ప్రభుత్వానికి చేతనైతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఆస్తులు ఉపసంహరించుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇది మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజల్లో ఉండి పోరాటం చేస్తున్నాం చేస్తాం. అలాగే మేము క్రిస్టియన్ మైనారిటీ స్కూల్ మైనారిటీస్ అందరికీ కూడా మేము వారికి అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దీని మర్మం ఇదే. స్కూల్తో మీకేం పని? స్టాఫ్ను తీసేసుకుంటారు. సుమారు 8000 మంది టీచర్ని ఈ ప్రభుత్వ పాఠశాలలో రిక్రూట్ చేయలేదా? ఎందుకు చేయలేదు? అమ్మఒడి పథకన్నారు, ఇప్పుడు మళ్ళీ 75% అటెండెన్స్ ఉండాలని మళ్ళీ అదొక మీటింగ్. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం విశాఖ నగరంలో గంగవరం పూర్తి అయిపోయింది, మెయిన్ ప్లాంట్ అయిపోయింది, పాలిటెక్నిక్ కాలేజ్ అయిపోయింది, ఐటీఐ అయిపోయింది, ఇవన్నీ అయిపోయి ఎయిడెడ్ స్కూళ్ళు కాలేజీల మీద పడ్డాడు. అన్ని ఆస్తులు తాకట్లకు వెళ్ళిపోయినాయి విశాఖ నగరంలో. ఏమి లేదు, మనుషుల ఆస్తులు ఈ స్కూళ్ళ ఆస్తులే మిగిలినవి. కేవలం ఈ ఎయిడెడ్ పాఠశాల ఆస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకుని తాకట్టు పెట్టి సంక్షేమం పేరుతో ఈయనేమి ప్రజలకి సేవ చేయటం లేదు. సంక్షేమం ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పెద్దలందరూ కూడా దొడ్డిదోమని నిధులను మళ్ళిస్తున్నారు. దయచేసి మన జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ నాయకులు ఎప్పటికైనా నోరు తెరవండి. మన నగరం తాకట్లోకి వెళ్ళిపోయింది, మన స్కూల్స్ అన్నీ తాకట్లోకి వెళ్ళిపోతున్నాయి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మన విశాఖ ప్రజలు మమ్మల్ని పెంచగొట్టు కొడతారు రాబోయే రోజుల్లో. దయచేసి కట్టకుండా చూడండి. ఆ పేద విద్యార్థులు పట్టుకుంటుందని ఎప్పటికైనా వైఎస్ఆర్ నాయకులు కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయాలని మీ ద్వారా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఆ జీవో 42 రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ జీవో నెంబర్ 42 రద్దు చేయాలని, ఆ మహాత్మా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మనసు ప్రసాదించాలని ఈ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 1984 ఎయిడెడ్ స్కూల్స్ కానీ కాలేజీలు ఉన్నాయి. అన్న నందమూరి తారక రామారావు గారు లాంటి ప్రముఖులు చదువుకున్న ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరు కానీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మాలాంటి మహానుభావులు చదువుకున్న ఆంధ్ర లయాల కాలేజీ కానీ, మాంటిసోరి కళాశాల కానీ, మన జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు పెద్దలు స్వామి సామరేదులు చదువుకున్నటువంటి సెంట్ జేమ్స్ స్కూల్, సెంట్ జోసెఫ్ స్కూల్, ఏవియన్ కాలేజీ, డాక్టర్ లక్కపల్లి బుల్లయ్య కాలేజీ, అలాగ మన జిల్లాలో 107 స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏండో ఎయిడెడ్ టీచర్స్ని అందరినీ వెనక్కి తీసుకుని ప్రభుత్వ పాఠశాలకి ఇవన్నీ మూసివేసి వాళ్ళ బెదిరించి ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుని బ్యాంకులకు తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని సంక్షేమం పేరుతో పేదలు పట్టుకొట్టి వాళ్ళ జేబులు నింపుకోవడానికి, ఎందుకంటే ఎండోమెంట్స్ కానీ ముస్లిం మైనార్టీస్ కానీ చట్టాలు ఉన్నాయి, క్రిస్టియన్ మైనార్టీకి చట్టాలు లేవు. అందువలన అది అలుసుగా తీసుకుని ఆ ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రిస్టియన్ మైనార్టీ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుని తాకట్టు పెడతానికి
మన విశాఖ నగరం ఆల్రెడీ తాకట్టు అయిపోయింది, మన తలలు కూడా తాకట్టు పెట్టారు, గంగవరం అయిపోయింది, స్టీల్ ప్లాంట్ అయిపోయింది, పాలిటెక్నిక్ తాకట్లోకి వెళ్ళిపోయింది, ఐటీఐ తాకట్లోకి వెళ్ళిపోయింది, త్వరలో కలెక్టర్ ఆఫీస్ తాకట్టు వెళ్ళిపోబోతుంది. వీటితో పాటు మన ఈ 107 ఎయిడెడ్ స్కూళ్ళు కాలేజీలు కూడా తాకట్టు పెట్టి ఆ ధనం అంతా కూడా బ్యాంకు లోన్లు తీసుకుని మన మీద భారం మోపి పేద విద్యార్థులు పొట్టగొట్టి ఈ డబ్బులన్నీ జేబులో నింపుకోవడానికి తప్పితే వేరే కార్యక్రమం కాదు. నువ్వు పాదయాత్రలు ఏం చెప్తావు? ముఖ్యమంత్రి అవగానే సిపిఎస్ సిస్టమ్ టీచర్లు పెడతారు, సిపిఎస్ సిస్టమ్ దేవుడు ఎరుగు. ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్స్ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు, వాస్తవమే. కొత్త రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు కదా, ఈ ఎయిడెడ్ స్కూల్లో టీచర్లు తీసుకెళ్ళడం ఎందుకు? ఈ ప్రభుత్వం ఒక 8,000 మంది టీచర్లు రిక్రూట్ చేసుకోలేదా? అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు నడుస్తాయి, ఈ ఎయిడెడ్ స్కూళ్ళు నడుస్తాయి. ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి క్రిస్టియన్ మైనార్టీ కింద, చాలా తక్కువ ఫీజులతో నడుపుతున్నారు. భారతదేశంలో నాకు తెలుసు ఇప్పటి వరకు చిన్నపిల్లలు రోడ్డు మీదకి వచ్చి మాకు బెల్ట్ వద్దు, స్కూల్ బ్యాగ్ వద్దు, నీ షూస్ వద్దు, నీ అమ్మఒడి వద్దు, నా స్కూలు ఉంచండి బాబు మాకు చదువు చెప్పించన్నారంటే ఇక అంతకన్నా దారుణం. చిన్నపిల్లలను చూసైనా కనికరించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎయిడెడ్ స్కూల్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవద్దు, తాకట్టు పెట్టద్దు, మా భారం మా మీద భారం మోపు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోనేమో బుద్ధులు, పరిపాలనలోనేమో పిడి బుద్ధులు, అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జీవో నెంబర్ 42 రద్దు చేసే వరకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాటం చేస్తూనే ఉంటాం.